హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే కార్ వాష్ మాప్ చూసారా చక్కగా ఇటువంటి ఆ బ్రష్ పెట్టుకొని కార్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎవరైతే కారు ఉందో వాళ్ళు ప్రతిసారి వాష్కి ఇవ్వాలంటే డబ్బు ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి కార్ వాష్ చేసినా ఉపయోగం ఉండదు ఇప్పుడు బయట ఒక ఐదు వందలు ఇచ్చి చేస్తున్నారనుకోండి బయటికి వెళ్ళి రాగానే ఆ బురద మొత్తం కారులోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ఇవ్వలేరు కదా సో ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి కొంతమంది ఖర్చు కూడా కొంతమంది ఈఎంఐలో కొన్ని ఉంటారు కంటిన్యూగా కార్ వాష్ బయటికి ఇవ్వలేరు కదా ఎందుకు ఇటువంటి బ్రష్ పెట్టుకొని నీట్గా ఇంటి దగ్గరే వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇది మనకి ఎంత పడుతుందంటే నూట యాభై రూపాయలు పడుతుంది నూట యాభై సో ఇంకా కాస్త దీంట్లో మంచి క్వాలిటీ అంటే నూట ఎనభై ఆ నూట ఎనభై తీసుకున్నామే అనుకోండి క్వాలిటీది మనం ఐదు వందలకి అమ్మొచ్చు మార్కెట్లో అయినా ఐదు వందలే ఉంది కాస్ట్ అంటే ఒకటి అమ్మితే మూడు వందల ఇరవై రూపాయలు ప్రాఫిట్ అనమాట రోజుకి పదమ్మినా కూడా మూడు వేలు ఎలా అమ్మాలి ఎక్కడ మార్కెటింగ్ చేయాలి సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు మార్కెటింగ్ అంటే కార్లకు సంబంధించిన ఏదైనా సరే పెట్రోల్ బంక్ దగ్గర కార్లు వచ్చి ఆగుతాయి ఖచ్చితంగా అది పెట్రోల్ అయినా కావచ్చు డీజిల్ కార్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఏదైనా సరే పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చి ఆగుతాయి కదా సో అక్కడ నుంచి స్లోగానే మూవ్ అవుతారు అక్కడ ఒక పది నిమిషాలు ఆగుతారు ఆ పెట్రోల్ బంక్ నుంచి అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు చక్కగా ఒక ఒక పది అంటే మనం రోజుకి కొన్ని వందల కార్లు పెట్రోల్ బంక్స్కి వస్తూ ఉంటాయండి ఆ వందల కార్లో మన టార్గెట్ పది మందే కదా అందరు కొంటారని నేను చెప్పట్లేదు కానీ ఇంకోటి కార్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఐదు వందలు అనేది పెద్ద విషయం కాదు వాళ్ళు ఫ్యూల్ కొట్టించాలన్నా మినిమం పదిహేను వందలు రెండు వేలు కొట్టించాలి అటువంటి అప్పుడు ఏముంది ఇది పెద్ద విషయం కాదు కదా ఐదు వందలు అనేది వాళ్ళకి యూస్ఫుల్లే కనుక పది కార్లే టార్గెట్ పది మంది కొన్నా కూడా మూడు వేల రూపాయలు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది సో ఇది మీరే అమ్మాలని లేదండి చక్కగా సేల్స్ సేల్స్కి మనిషిని పెట్టుకోండి మనిషిని పెట్టి కూడా మార్కెటింగ్ చేయించవచ్చు ఎంతోమంది నిరుపేదలు చేతిలో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి జీతం ఆఫర్ చేస్తే చాలన్నమాట వాళ్ళకి మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళని మనం పెట్టుబడి పెట్టి చక్కగా వాళ్ళని ఉద్యోగం పెట్టుకొని ఇరవై వేలు జీతం ఇవ్వచ్చు ఏముంది రోజుకి మూడు వేలు మిగిలినప్పుడు నెలకి లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఇరవై వేలు వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు అప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు కదా సో ఏముంది వాళ్ళు అక్కడ నిలబడుకొని ఇది సేల్ చేయడం వరకే కదా కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇటువంటి సప్లయర్స్ మీరు ఏంలా కార్ మాప్ మీకు కార్ వాష్ మాప్ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా అని గూగుల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా కొనమని ఫోన్ నెంబర్ ఇచ్చాను అనుకోండి వాళ్ళు ఏదో నాకు కమిషన్ ఇస్తున్నారు అని మీరు భావిస్తారు సో దానికి నేను ఎవరి దగ్గరైనా కొనుక్కోండి కాన్సెప్ట్ వరకే నేను చెప్తాను బిజినెస్ కాన్సెప్ట్ ఓపిక్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడుతున్నారు అడ్రస్ ఉండదు ఫోన్ నెంబర్ ఉండదు అని నాకు కమెంట్ పెట్టే ఆ టైప్ చేసే ఆ టైంలో మీరు గూగుల్లో సెర్చ్ కొడితే వచ్చేస్తుంది కదా రిజల్ట్ సో సరే ఆలోచించండి సో టైం వేస్ట్ చేసుకోకండి నేను ఎప్పుడు ఎవరిని రికమెండ్ చేయను ఇక్కడ కొనండి అక్కడ కొనండి అని బిజినెస్ కాన్సెప్ట్ మీద అవగాహన కలిగిస్తున్నా అంతే మీరు ఎక్కడైనా కొనుక్కోండి అది మీ ఇష్టం అనమాట